సెల్ ఫోన్ ఎందుకు సృష్టించారే అంటే కమ్యూనికేషన్కి, ఏదైనా ఒక వార్తను చేరవేయడానికి ఫోన్ని కనుగొన్నారు. కానీ ఇప్పుడు వార్తలు పోయినాయి, అన్ని పనికి మాలిన కబుర్లు. ఒక గంట సేపు, ఒక అరగంట సేపు మీ సెల్ ఫోన్ మీకు కనిపించకపోతే బ్రతకగలరా మీరు? తల్లులు తండ్రులు ప్రాముఖ్యంగా, మీరు సెల్ ఫోన్ ఎక్కువగా వాడుతూ మీ బిడ్డలను నిర్లక్ష్యం చేస్తే అది ఎంతకైనా దారి తీస్తుంది. ఎంతకో అంటే, ఇది కూడా చూడండి, ఈ వీడియో కూడా చూడండి. తల్లి కూతురు చక్కగా పార్క్ లో వెళ్తుంటే ఈ లోపల ఫోన్ వచ్చింది అమ్మగారికి. ఈ లోపల పాప చక్కగా ఒక బొమ్మతో ఆడుకుంటుంది. సెటిల్ అయింది. ఆ సెల్ ఫోన్ ముచ్చట్లో పడి మాట్లాడుకుంటూ ఉంది పాపం. ఆ పాప ఏమో ఆడుకుంటా ఉంది. ఒంటరిగా పాపం ఆ పాప ఆడుకుంటా ఉంది. అంటే అమ్మాయి అనమాట. ఇప్పుడు వచ్చి జ్ఞాపకం ముచ్చట. ఎక్కడ అమ్మాయి? అమ్మాయి మాయమై అరుస్తుంది, క్యాకలేస్తుంది. ఎక్కడ పిల్ల జాడు లేనే లేదు. మా అమ్మాయిని చూసారా? చూడలేదు. పోలీసులు చెప్పింది. మా అమ్మాయిని చూసారా? చూడలేదు. అర్కంత ఎత్తుతుంది. ఈ యొక్క ఎవిడెన్స్ తప్పించు, నాకు ఇంకేం కనిపించలేదు. మా అమ్మాయి దగ్గర ఏడుస్తుంది. ఎప్పుడెప్పుడు పార్క్ వెళ్తారు? వారానికి ఒకసారి వెళ్తాం. గుర్తుపట్టగలరా ఇవేమని? ఇవేమీ కాదు, ఇవేమీ మా అమ్మాయికి సంబంధించింది కాదు. ఏడుస్తుంది, కన్నీళ్లు గారుస్తుంది. ఆ సెల్ ఫోన్ ముచ్చట్లేనప్పుడు చక్కగా తనతో ఆడుతూ ఉండేది, సమయం గడుపుతూ ఉండేది. ఇవి సెల్ ఫోన్ రేంజ్నప్పుడు ఉన్నటువంటి వాతావరణం. అమ్మాయిని పట్టుకెళ్ళిపోయాడు. ఆ అమ్మాయిని పాడు చేసే ప్రయత్నం చేశాడు. డాక్టర్లు చెప్పారు, పోలీసులు చెప్పారు, ఇవన్నీ వివరంగా. Ah!
ఇంకేముంది వినడానికి వార్త అని చెప్పి ఇష్టం లేకపోయినా వెళ్ళి తలుపుతేస్తుంది. పోలీసులుถ้าจะขอบคุณเนี่ยผมขอบคุณขอบคุณคนที่ช่วยน้องดีกว่าครับมาดูก็ห้องคีอาสเลนจอร์กินดีมือถือโฟนมุดชุดลับปัดหน้าปุ๊บอาบไปอาดูมาดูอาแม่เลี้ยงปุ๊บยาఆమె తప్పించే ప్రయత్నంలో గాయపరచబడింది. แม่หนูไหมครับใช่แม่หนูไหมหรือว่าเป็นป้าครับหนูรู้จักกับป้าคนนี้ไหมไม่ใช่เด็กไม่ใช่ఆ విధంగా ఆమెను కాపాడి ఇంటి తీసుకొచ్చి ఉన్నీ మామాల రైట్ దినంతటి కారణం తెలుసా? పిల్లల్ని పక్కన పెట్టేసి ఫోన్ ముచ్చట్లో పడితే ఆఖరికి ఇలాగ అవుతుంది. ఈరోజు ఎవరెవరైతే తల్లులు కావచ్చు, తండ్రులు కావచ్చు, అలాగే స్టూడెంట్స్ చదువును పక్కన పెట్టేసి, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాన్ని పక్కన పెట్టేసి, ఆ బిడ్డలను పక్కన పెట్టేసి, భర్తను పక్కన పెట్టి, భార్యను పక్కన పెట్టి సెల్ ఫోన్ ముచ్చట్లలో సమయాన్ని పాడు చేసుకుంటున్న వాళ్ళు, వ్యర్థమైన ముచ్చట్లు పెట్టుకొని మీ సమయాన్ని నాశనం చేసుకుంటున్నట్లయితే గమనించండి. బైబిల్ సెలవిస్తుంది, మనుషుడు పలికే ప్రతి వ్యర్థమైన మాటలకు లెక్క అప్పగించక తప్పదు. 9:00 తర్వాత, 9:30 తర్వాత ఫోన్లు వాడుతున్నట్లయితే గడ్డి పెట్టండి. ఇది ఫోన్లో మాట్లాడే సమయం కాదని చెప్పి తల్లులు తండ్రులు కాస్త పద్ధతి కలిగి జీవించండి. మీ బిడ్డలు ఫోన్ అని చెప్పి ఫోన్లో కూర్చుంటున్నట్లయితే వాళ్ళకి చెప్పండి. చదువుకుంటున్న బిడ్డలైతే 9 తర్వాత వాళ్ళు ఫోన్ ముట్టుకున్నట్లయితే వారికి ఖచ్చితంగా చెప్పండి, ఇది పడుకోవాల్సిన సమయం అని. మీ కూతుర్లు కానీ మీ కొడుకులు కానీ మీకు ఫోన్లు చేసి 9 తర్వాత మాట్లాడుతుంటే గడ్డి పెట్టండి. 9 తర్వాత మీరు పడుకోవాల్సిన సమయం, భర్తతోనూ భార్యతోనూ గడపవలసిన సమయం. అంతేగాని అస్తమాను ఫోన్లు పట్టుకుని మిడ్ నైట్ల వరకు మాట్లాడుకుంటూ కూర్చుంటే కాపురాలు నిలబడవు. దయచేసి సత్యాన్ని గ్రహించండి, గమనించండి, కాస్త వివేకం కలిగి జీవించండి. ఆ తల్లి ఫోన్ ముచ్చట్లో పడి ఆఖరికి బిడ్డను నాశనం చేసుకునే సమయానికి వచ్చింది. ఈరోజు చాలామందికి కంట్రోల్ అయినటువంటి వ్యవహారం ఏదైనా ఉంది అంటే అది సెల్ ఫోన్లో మాట్లాడడం వల్ల, సెల్ ఫోన్లో చాటింగ్లు చేయటం వల్ల, సెల్ ఫోన్లో పనికి మాలిన ముచ్చట్లు పెట్టుకోవడం వల్ల ఈరోజు మానవత్వం మంట కలిసిపోతుంది. ఈ విషయాన్ని గమనించమని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను.